అంటే నువ్వు ప్రార్థన చేస్తూ కూర్చుంటే దేవుడు వచ్చి పక్షవాతంతో బాధపడుతున్నావు, ఇంటికి వచ్చి బాగు చేస్తారని నువ్వు కలగంటే అది కలగానే మిగిలిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు విన్నారంట, వార్త వచ్చింది, యేసుప్రభువారు ఏం చేస్తున్నాడు, స్వస్థపరిచే దేవుడు, ఆయన వాక్కులు ఏముంది, స్వస్థత ఉందని విన్నారంట. విన్న వెంటనే విశ్వాసం వచ్చింది. వారి విశ్వాసము కేవలం క్రియలేని విశ్వాసం కాదండి, కేవలం ప్రార్థన చేస్తూ విడిచిపెట్టిన విశ్వాసం కాదు. ఆ వ్యక్తిని మోస్తున్నారు. నేరుగా ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వద్దురా బ్రదరు, మనం నలుగురం మంచిగా ఉన్నాం బానే గానీ లేపుతున్నప్పుడు సడన్ గా పడిపోతే హెడ్ ఇంజరీ అయితే ఏం కావాలా? ముందే పెరాలసిస్ ఉన్నోడు కూడా పోతాడు మనకు. దాని బదులు ఇంట్లో పెట్టుకుని మనం ఏం చేస్తాం? ప్రార్థనా పరులుగా ఉండిపోదాం అంటే ఇప్పుడు నా బాగుపడేవాడా? దేవుని సన్నిధికి రాకుండా ఆత్మీయంగా చల్లారిపోయి చచ్చుబడిపోయిన స్థితిలో ఉన్నవారు ఉంటే దేవుని మంత్రం తీసుకొని రా, దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. వాళ్ళు చేసిన పని ఏంటి? తీసుకొచ్చారు. నువ్వు ప్రయత్నం చేసి తీసుకొస్తే నీ విశ్వాసం బట్టి ఆ వ్యక్తిని ముడతాడు దేవుడు. నీ విశ్వాసం ఎక్కడ కనిపిస్తుంది? నీ క్రియల్లో కనిపిస్తుంది. నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని కరుణిస్తాడు. డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ.